కడప జిల్లా మైదుకూరు పట్టణంలోని హిందూ శ్మశాన వాటిక ఆక్రమణకు గురవుతున్నా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కడప జిల్లా అధ్యక్షుడు ఏవీ రమణ మండిపడుతున్నారు. శ్మశాన వాటిక ప్రహరీ గోడను కూల్చి మరీ నిర్మాణాలు చేపట్టడమే కాకుండా శ్మశానాన్ని కూడా ఆక్రమించేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి శ్మశాన వాటిక సరిహద్దులను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. మైదుకూరు పట్టణానికి చెందిన 70% ప్రజానికానికి శ్మశాన వాటిక అయినటువంటి హిందూ శ్మశాన వాటిక కోర్మామిళ్ళ రోడ్డులోని అంకాలమ్మ గుడి వెనుక సైడ్ ఉంది. ఈ ప్రాంతంలో ఈమె అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా ఉంది. అలాగే ఇక్కడ పహారీగోడను కూడా ఒక వ్యక్తి పాల్గొట్టి మరి బిల్డింగ్ నేర్చుకునే ప్రయత్నంలో పహారీగోడను పాల్గొట్టడం జరిగింది. ఇదే కాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికకు సంబంధించినటువంటి స్థలాన్ని కూడా ఆక్రమణకు గురవుతూ ఉంది. ఇప్పటికైనా మైదుకూరు మున్సిపల్ అధికారులు ఈ శ్మశాన వాటికకు సంబంధించిన స్థలాన్ని పూర్తి స్థాయిలో కొలతలు వేపించి అద్దులు వేపించే మరింత స్థాయిలో అభివృద్ధి పరచుకునేదానికి ప్రయత్నం చేయొచ్చు. మరి ఈ ప్రయత్నం జరిగేందుకు నాకు తోడుగా నిలిచినటువంటి కోకల సుబ్రాయుడు గారికి, అలాగే ఈ ప్రయత్నం చేసినటువంటి అభివృద్ధి చేసినటువంటి కుషెట్టి రాయుడు గారికి, అలాగే శ్రీనివాసులు గారికి విప్లవాభినందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఏవి రమణ, ఏపీ రైతు సంఘం, కడప జిల్లా అధ్యక్షులు, మైదుకూరు.